హాయ్ అండి, నేను మీ సుభాష్ని. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ చాయ్స్. ఈరోజు బటర్ స్కాచ్ బర్త్డే కేక్ని సేమ్ మనం బేకరీ స్టైల్లో మాదిరిగానే ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈరోజు మా నాన్నగారిది అలానే మా అత్తయ్య గారిది పుట్టినరోజు సందర్భంగా ఈ ఎగ్లెస్ బటర్ స్కాచ్ బర్త్డే కేక్ని వాళ్లకు డెడికేట్ చేస్తూ ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దామా. ముందుగా ఒక కప్పు గోరువెచ్చని పాలల్లో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక గిన్నెలో జల్లెడ పెట్టుకొని 1.5 కప్పు మైదా పిండిని వేసుకొని అలానే 1 కప్పు పౌడర్ షుగర్ వేసుకొని అలానే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అలానే 1/4 టీ స్పూన్ సాల్ట్ను వేసుకొని పిండిని బాగా జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకున్నాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని కూడా వేసుకొని జల్లెడ పట్టుకోవాలి. పాలపొడి ఆప్షనల్ అండి. పాలపొడి వేయడం వల్ల కేకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బటర్ మిల్క్ వేసుకొని అలానే 1/2 కప్పు ఆయిల్ వేసి అలానే 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక చూడండి, బ్యాటర్ కొద్దిగా థిక్గా ఉంది కదా. సో ఇందులోకి 1/3 కప్ పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాలు రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడానికి కేక్ టిన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని అప్లై చేశాక కొద్దిగా మైదా పిండిని కూడా చల్లుకొని రెడీ చేసుకోవాలి. ఇలా కేక్ బౌల్ని రెడీ చేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ మిక్చర్ని వేసుకొని ఒకసారి కేక్ బౌల్ని ట్యాప్ చేసుకొని కేక్ని బేక్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని స్టాండ్ పెట్టి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కేక్ బౌల్ని పెట్టి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 40 నుంచి 50 నిమిషాల పాటు బేక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 50 నిమిషాల తర్వాత కేకు పర్ఫెక్ట్గా బేక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, ఇలా టూత్పిక్ పెట్టి చూస్తే కేకు అంటుకోలేదు, అంటే కేకు పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు కేక్ బౌల్ని బయటికి తీసి కేక్ని చల్లారనిద్దాం. క్యారమెల్ సాస్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు చక్కెరని వేసుకొని హై ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ చక్కెరని మెల్ట్ చేసుకోవాలి. ఇలా చక్కెరంతా బాగా కరిగిపోయాక ఇప్పుడు ఇందులోకి 1/4 కప్ సాల్టెడ్ బటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి 1/2 కప్పు అమూల్ ఫ్రెష్ క్రీమ్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనము ఫ్రెష్ క్రీమ్ వేశాక మరీ ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకొని అదే ప్యాన్లో 1/2 కప్పు చక్కెరని వేసుకొని మళ్ళీ చక్కెరని బాగా కరిగించుకోవాలి.
మనం బటర్స్కాచ్ కేక్ చేస్తున్నాం కదా, కాబట్టి బటర్స్కాచ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా చక్కెరని బాగా కరిగించుకున్నాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బటర్ని వేసి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి హాఫ్ కప్పు చిన్నగా కట్ చేసుకున్న ఆల్మండ్స్ అండ్ కాజుల్ని వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ముందుగా గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి బటర్ స్కాచ్ సాస్ను వేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనం ముందుగానే ప్లేట్కి ఆయిల్తో గ్రీస్ చేసుకున్నాం కదా, చూడండి చాలా ఈజీగా రిమూవ్ అయింది. ఇప్పుడు చిన్న పీసెస్ లాగా తుంచుకోవాలి. ఇలా చిన్న పీసెస్ లాగా ప్రిపేర్ చేసుకున్నాక బటర్ పేపర్లో బటర్ స్కాచ్ని అంతటిని వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న ముక్కల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఇలా చిన్న ముక్కల్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కేక్ పూర్తిగా చల్లారాక కేక్ బాల్ని రిమూవ్ చేద్దాం. ఇలా రిమూవ్ చేశాక చూడండి కేక్ ఎంత స్పాంజీగా ఉందో మీకు కింద వైపు కూడా చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా స్పాంజీగా వచ్చింది కదా కేక్. ఇప్పుడు కేక్ని 2 లేయర్స్ కింద కట్ చేసుకుందాం. ఇలా 2 లేయర్స్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడానికి బౌల్లో కొన్ని ఐస్ క్యూబ్స్ అలానే చల్లని వాటర్ని వేసుకున్నాక ఇందులోకి ముందుగా అర్ధగంట సేపు ఫ్రీజర్లో పెట్టుకున్న బౌల్ని పెట్టుకొని ఇందులోకి నేను విప్పింగ్ క్రీమ్ బదులు విప్పింగ్ పౌడర్ని యూజ్ చేస్తున్నానండి. ఈ కంపెనీ విప్పింగ్ పౌడర్ని ఒక 2 సాచెట్స్ని యూజ్ చేస్తున్నాను. ఇలా 2 సాచెట్స్ విప్పింగ్ పౌడర్ని వేసుకుని ఇందులోకి ముందుగానే ఒక 1/2 అవర్ సేపు ఫ్రీజర్లో పెట్టుకున్న పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బీటర్తో బీట్ చేసుకోవాలి. ఇలా చిల్డ్గా ఉండే పాలను వేసుకోవడం వల్ల విప్పింగ్ క్రీమ్ బాగా స్టిఫ్ పీక్స్ వస్తుందండి. 2 సాచెట్స్ విప్పింగ్ పౌడర్కి 1 కప్పు పాలు పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇలా బీటర్తో 7-8 నిమిషాల పాటు బీట్ చేసుకున్నాక చూడండి ఎంత స్టిఫ్ పీక్స్ వచ్చిందో విప్పింగ్ క్రీమ్. ఇలా విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకున్నాక ఒక పైపింగ్ బ్యాగ్లోకి విప్పింగ్ క్రీమ్ని వేసుకుందాం. ఇలా పైపింగ్ బ్యాగ్లోకి విప్పింగ్ క్రీమ్ని వేసుకున్నాక పక్కన పెట్టుకొని ఇంకొక పైపింగ్ బ్యాగ్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా క్యారమెల్ సాస్, ఆ సాస్ను కూడా వేసుకొని ఇలా 2 పైపింగ్ బ్యాగుల్ని రెడీ చేసుకున్నాక ఇప్పుడు కేక్ని డెకరేట్ చేసుకోవడానికి మొదటి లేయర్ మీద చక్కెర వాటర్ని వేసుకొని ఇలా చక్కెర వాటర్ వేసుకోవడం వల్ల కేకు బాగా మాయిస్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ కేక్ లేయర్ మీద విప్పింగ్ క్రీమ్ని మనం పైపింగ్ బ్యాగ్లో వేసుకున్నాం కదా,
ఇలా కేక్ మీదంతా అప్లై చేసుకొని ఇలా ఈవెన్గా స్పాచులాతో స్ప్రెడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక విప్పింగ్ క్రీమ్ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారమెల్ సాస్ను కూడా చల్లుకొని అలానే బటర్ స్కాచ్ పీసెస్ను కూడా చల్లుకొని మళ్ళీ దీనిపైన కొద్దిగా విప్పింగ్ క్రీమ్ని వేసుకుని ఇలా స్పాచులాతో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపైన ఇంకొక కేక్ లేయర్ని కూడా పెట్టి ఇప్పుడు ఈ కేక్ లేయర్ మీద కూడా కొద్దిగా షుగర్ సిరప్ని చల్లుకొని ఈ లేయర్ మీద కూడా విప్పింగ్ క్రీమ్ని అంతటిని వేసుకొని కేక్ అంతటికి అప్లై చేసుకోవాలి. ఇలా కేక్ అంతటికి పర్ఫెక్ట్గా అప్లై చేసుకున్నాక కేక్ని డెకరేట్ చేసుకోవడానికి క్లోజ్డ్ స్టార్ నాజిల్తో ఇలా కేక్ మధ్యలో ఇలా రౌండ్గా తిప్పుకుంటూ డిజైన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకవైపు క్యారమెల్ సాస్ని ఇలా కేక్ అంతటికి అప్లై చేయాలి. ఇలా అప్లై చేశాక సైడ్స్ కూడా ఇలా లైన్ లాగా క్యారమెల్ సాస్ని వేసుకోవాలి. ఇలా క్యారమెల్ సాస్ని వేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా బటర్ స్కాచ్ పీసెస్ని, ఆ పీసెస్ని ఇలా ఇంకొక వైపు కేక్ అంతటికి అప్లై చేయాలి. ఇలా బటర్ స్కాచ్ పీసెస్ని ఒకవైపు కేక్కి ఇలా స్టిక్ చేసుకున్నాక ఇప్పుడు కేక్కి మధ్యలో ఇలా చెర్రీస్ని పెట్టుకొని డెకరేట్ చేసుకోవాలి. ఇలా చెర్రీస్ని పెట్టి డెకరేట్ చేసుకున్నాక కేక్ మీద మనము హ్యాపీ బర్త్డే అని చాక్లెట్ సిరప్తో రాసుకుందాము. చాక్లెట్ సిరప్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇంతకుముందు కేక్స్లో నేను చూపించానండి. మీరు ఆ కేక్స్ని ఒకసారి చెక్ చేయండి. అంతేనండి, ఎగ్లెస్ బటర్ స్కాచ్ బర్త్డే కేక్ రెడీ అయ్యింది. చూసారు కదా, ఈ కేక్ ఎగ్జాక్ట్లీ బేకరీ స్టైల్లో మాదిరిగానే ఎంతో పర్ఫెక్ట్గా వచ్చింది కదా. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మరింత మంది ఫుడ్ లవర్స్కి చేరువయ్యేలాగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై కుకింగ్ ఛానల్. థ్యాంక్ యూ.